మా ఛానల్ ఈ వీడియోలో మనం ఎక్ససైజ్ ఫోర్ గురించి తెలుసుకుందాం నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది స్టూడెంట్స్ మన ఛానల్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసరికి మీకు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్ ఆల్ ఎక్సర్సైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది నేను చెప్తాను అవి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్ససైజెస్ అండ్ డూ దిస్ ట్రై దిస్ కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి మన అన్నింటిలో లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది ఏదైనా డౌట్ ఉన్నా కూడా అందులో చెక్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఎక్ససైజ్ ఫోర్ గురించి తెలుసుకుందాం చూడండి ఫస్ట్ వన్ ఫైండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్కి రెసిప్రోకల్ రాయమన్నారు రెసిప్రోకల్ అంటే ఏం లేదు ఈ ఫ్రాక్షన్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది అంటే ఓకేనా ఇక్కడ ఫైవ్ బై ఎయిట్ ఉంది కదా రెసిప్రోకల్ అంటే ఎయిట్ బై ఫైవ్ అవుతుంది ఓకే ఎయిట్ బై సెవెన్ ఉంది కదా ఇది రెసిప్రోకల్ ఏమవుతుంది సెవెన్ బై ఎయిట్ అవుతుంది అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది థర్డ్ వన్కి థర్టీన్ బై సెవెన్ ఏమవుతుంది సెవెన్ బై థర్టీ ఫోర్త్ వన్కి త్రీ బై ఫోర్ ఏమవుతుంది ఫోర్ బై త్రీ అవుతుంది సో అదే రాసేద్దాం ఫస్ట్ వన్ మీకు ఫైవ్ బై ఎయిట్ ఇచ్చారు కదా సో దీనికి రెసిప్ ప్రోకల్ రాయండి రెసిప్ ప్రోకల్ ఆఫ్ ఫైవ్ బై ఎయిట్ ఈక్వల్ టు ఎయిట్ బై ఫైవ్ మీకు ఎగ్జామ్లో ఇస్తే ఇట్లా ఫైవ్ బై ఎయిట్ ఇవ్వగలనే ఎయిట్ బై ఫైవ్ రాయొద్దు వన్ మార్క్కి మీకు బిట్టు కాకుండా వన్ మార్క్కి ఇస్తే కంపల్సరీ ఇట్లాగా ఒక ఓడ్ అనేది రాయండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిట్ బై సెవెన్ కదా సో దీనికి కూడా రెసి ప్రోకల్ రెసిప్ ప్రోకల్ ఆఫ్ ఎయిట్ బై సెవెన్ ఈక్వల్ టు సెవెన్ బై ఎయిట్ నెక్స్ట్ థర్టీన్ బై సెవెన్కి రెసిప్ ప్రోకల్ రాయండి రెసిప్ ప్రోకల్ ఆఫ్ థర్టీన్ బై సెవెన్ ఈక్వల్ టు సెవెన్ బై థర్టీన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ రెసిప్ ప్రోకల్ ఆఫ్ త్రీ బై ఫోర్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ దాట్స్ ఇట్ అంతే నెక్స్ట్ సెకండ్ రోమ్ అని చూద్దాం సెకండ్ రోమ్ అని వచ్చేసరికి ఫైండ్ అని ఇచ్చి మీకు ఇక్కడ చూడండి మీకు ప్రీవియస్ ఎక్సర్సైజెస్లో వచ్చేసరికి ఇంటూ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి డివిజన్ ఇచ్చారు సో డివిజన్ అంటే ఏం లేదు మీకు ఏదైనా కానీ టూ ఫ్రాక్షన్స్కి ఆ టూ నెంబర్స్కి ఓకేనా డివిజన్ ఇచ్చినప్పుడు సో ఆ డివిజన్ని మనం తీసేసేయాలి అనుకుంటే అంటే మిడిల్లో ఇంటూ వస్తుంది అది ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అయినప్పుడు డివిజన్ టు మల్టిప్లికేషన్ ఓకే మీకు ఒక ప్రాబ్లం చేస్తే ఈజీగా అర్థమవుతుంది ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ బై ఫోర్ ఇచ్చారు కదా సో ఇది వచ్చేసరికి మీకు ఎలా రాస్తారంటే సొల్యూషన్ చూడండి ఎయిటీన్ సో ఈ డివిజన్ని నేను తీసేయాలనుకుంటున్నాను సో ఏం చేశానంటే డివిజన్ తీసేసి ఇంటూ వస్తుంది అప్పుడు మీకు ఎప్పుడైనా కానీ రైట్ సైడ్లో ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసి ప్రోకల్ అవుతుందా అంటే త్రీ బై ఫోర్ కాస్త ఫోర్ బై త్రీ అవుతుంది దట్స్ ఇట్ అంతే మీరు థర్డ్ ఎక్సర్సైజ్లో ఎలా అయితే మల్టిప్లై చేశారో అలానే మల్టిప్లై చేయండి సరిపోతుంది దట్ ఈక్వల్డ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రాక్షన్ మల్టిఫికేషన్ అంతేగాని త్రీ ఎయిటీన్స్ ఇలా మల్టిప్లై చేయొద్దు న్యూమరేటర్ మరేటర్ మాత్రమే మల్టిప్లై అవుతుంది ఓకే ఇక్కడ ఎయిటీన్కి మీకు డినామినేటర్ ఏం లేకపోతే ఇనిషియల్గా వన్ ఉన్నట్లు ఓకే ఎయిటీన్ ఫోర్స్ ఎయిటీన్ ఇంటూ ఫోర్ బై వన్ ఇంటూ త్రీ ఇలా వచ్చేస్తుంది సో సో మీరు త్రీ అండ్ ఎయిటీన్ క్యాన్సిల్ అవుతాయి కదా క్యాన్సిల్ చేయండి రిప్లై చేసి క్యాన్సిల్ చేయటం కన్నా క్యాన్సిల్ అయితే ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు త్రీ వన్స్ త్రీ సిక్స్ ఎయిటీన్ ఓకే సిక్స్ ఫోర్స్ ఎంత ట్వంటీ ఫోర్ ఓకే బై వన్ రాసినా పర్లేదు రాయకపోయినా పర్లేదు నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిట్ డివైడెడ్ బై సెవెన్ బై త్రీ ఇచ్చారు సేమ్ ఇప్పుడు ఇలానే రాస్తారు సొల్యూషన్ ఎయిట్ ఇంటూ ఓకేనా ఇక్కడ డివిజన్ తీసేసి నేను మల్టీప్లై చేస్తున్నాను సో ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది అంటే రివర్స్ అవుతుంది ఓకే ఇక్కడ ఎయిట్కి ఇనీషియల్గా వన్ ఉన్నట్లు ఎయిట్ ఇంటూ త్రీ బై సెవెన్ సో డివైడ్ అవ్వదు కాబట్టి నార్మల్గా మల్టిప్లై చేసేసేయండి ఎయిట్ త్రీస్ ఎంత ట్వంటీ ఫోర్ ఓకే సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేయండి మీ ఇష్టం మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్కి రాసుకున్నా పర్లేదు ఇన్ కేస్ రాసుకోకపోయినా వదిలేసేసేయండి అక్కడ మీకు పర్టికులర్గా రాయమని ఏమి ఇవ్వలేదు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి త్రీ డివైడెడ్ బై టూ ఇంటూ వన్ బై త్రీ సో ఇక్కడ వచ్చేసరికి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఫస్ట్ కన్వర్ట్ చేయండి త్రీ డివైడెడ్ బై అలానే రాసేసేయండి టూ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ అంటే సెవెన్ బై త్రీ ఓకే ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత మీరు రెసిప్రోకల్ చేసేసేయండి త్రీ ఇంటూ త్రీ బై సెవెన్ ఓకే ఇలా వచ్చేస్తుంది త్రీ ఇంటూ త్రీ బై సెవెన్ దట్ ఈక్వల్ టీ ఇక్కడ ఏం లేకపోతే వన్ ఉన్నట్లు కదా త్రీ ఇంటూ త్రీ బై వన్ ఇంటూ సెవెన్ దట్ ఈక్వల్ట్ త్రీ త్రీ నైన్ బై సెవెన్ దట్స్ ఇట్ అంటే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి దీంట్లోనే ఫైవ్ డివైడెడ్ బై త్రీ ఇంటూ ఫోర్ బై సెవెన్ ఓకే ఇలా ఇచ్చారు ఎప్పుడైనా కానీ మీకు ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఫస్ట్ దాన్ని వెంటనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసేయండి సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ బై సెవెన్ వస్తుంది సో ఫైవ్ ఇంటూ రెసిప్రోకల్ అవుతుంది కదా డివిజన్ ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ అయితే సెవెన్ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఏం లేకపోతే వన్ ఉన్నట్లు ఇనీషియల్గా ఓకే ఫైవ్ ఇంటూ సెవెన్ బై వన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది కదా క్యాన్సిల్ చేయండి ఫైవ్ వన్ సో ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దట్ ఈక్వల్ టు సెవెన్ బై ఫైవ్ వస్తుంది మీకు ఆన్సర్ దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి మీకు సెకండ్ రోమన్ అండ్ థర్డ్ రోమన్ వచ్చేసరికి సేమ్ ఇక్కడికి వచ్చేసరికి బిఫోర్ మీకు జస్ట్ ఒక నెంబర్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మీకు రైట్ సైడ్లో జస్ట్ ఒక నెంబర్ లాగా ఇచ్చారు పెద్ద డిఫరెన్స్ ఉండదు రెండు ఒకటి ఓకే అండ్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి ఫైండ్ టూ బై ఫైవ్ డివైడెడ్ బై త్రీ దీన్ని ఎలా రాస్తామో చూడండి థర్డ్ వన్ సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు టూ బై ఫైవ్ డివైడెడ్ బై త్రీ ఓకే ఇలా ఇచ్చారు దీనికి సొల్యూషన్ చూడండి టూ బై ఫైవ్ అలానే రాస్తాము ఓకే అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పే కదా నెంబర్కి కింద డినామినేటర్ ఏం లేకపోతే ఇనీషియల్గా వన్ ఉన్నట్లు ఓకే సో అక్కడ వన్ పెట్టేసేదండి ఫస్ట్ వన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు డివిజన్ మీరు తీసేసి మల్టీప్లై చేస్తున్నారు కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది టూ బై ఫైవ్ ఇంటూ త్రీ బై వన్ ఏమవుతుంది వన్ బై త్రీ అవుతుంది ఇప్పుడు మీరు నార్మల్గా మల్టిప్లై చేస్తారు కదా సేమ్ అలానే మల్టిప్లై చేసేసేయండి

సెవెన్ బై ఎయిట్ ఇంటూ సో ఇక్కడ డివిజన్ మనం మల్టీప్లై చేస్తున్నాం కదా సో అంటే రెసిప్రోకల్ అవుతుంది ఫ్రాక్షన్ వచ్చేసరికి వన్ బై ఫైవ్ అవుతుంది సెవెన్ ఇంటూ వన్ బై ఎయిట్ ఇంటూ ఫైవ్ దట్ ఈక్వల్ టు సెవెన్ వన్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్స్ ఫార్టీ ఓకే డివైడ్ అవ్వకపోతే లీవి వదిలేసేసేయండి డివైడ్ అయితే క్యాన్సిల్ చేసేసేయండి నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫోర్ బై నైన్ డివైడెడ్ బై ఫోర్ బై ఫైవ్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఫోర్ బై నైన్ ఇంటూ ఫైవ్ బై ఫోర్ ఓకే మీకు ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ బై నైన్ వస్తుంది ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము ఫోర్త్ వన్ చూడండి దీపక్ కెన్ పెయింట్ టూ బై ఫైవ్ ఆఫ్ హిస్ హౌస్ ఇన్ వన్ డే ఒక రోజులో దీపక్ వచ్చేసరికి తన హౌస్లో టూ బై ఫిఫ్త్ పార్ట్ అనేదాన్ని పెయింట్ వేశాడు ఓకే ఇఫ్ హీ కంటిన్యూస్ వర్కింగ్ ఎట్ దిస్ రేట్ ఇదే పనిగా రోజు ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ టు పెయింట్ ద హోల్ హౌస్ తన ఇంటి మొత్తానికి పెయింట్ వేయటానికి ఎన్ని డేస్ పడుతుంది అడుగుతున్నారు ఓకే వన్ సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫస్ట్ అక్కడ ఇచ్చింది రాయండి సో వన్ డేకి టూ బై ఫిఫ్త్ పార్ట్ కంప్లీట్ చేశాడు కదా సో అదే రాయండి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై దీపక్ ఇన్ వన్ డే ఓకే దట్ ఈక్వల్ టు టూ బై ఫిఫ్త్ పార్ట్ నెక్స్ట్ టోటల్ వర్క్ కెన్ బి డన్ ఇన్ సో ఎన్ని రోజుల్లో చేస్తాడు అని చేస్తున్నాము టోటల్ వర్క్ కెన్ బి డన్ ఇన్ సో వన్ డేలో వన్ డేకి టూ బై ఫిఫ్త్ పార్ట్ కంప్లీట్ చేశాడు కదా సో వన్ డివైడెడ్ బై టూ బై ఫైవ్ వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా రెసిప్రోకల్ చేయాలి కదా సో ఈ డివిజన్ని మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేయాలనుకుంటే పక్కన ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది అంటే ఫైవ్ బై టూ అవుతుంది సో ఫైవ్ వన్ సో ఫైవ్ బై టూ వచ్చింది ఆన్సర్ ఓకే సో దీన్ని మీ ఇష్టం డేస్లో అడిగారు కాబట్టి ఫైవ్ బై టూ డేస్ అని మనం ఎక్కడా రాయం సో దీన్ని ఏం చేస్తారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి బై టూ అలానే వస్తుంది సెకండ్ టేబుల్లో ఫైవ్కి నియర్ బై నెంబర్ ఫైవ్ కంటే చిన్న నెంబరే తీసుకోవాలి ఎక్కువ నెంబర్ తీసుకోవద్దు అంటే టూ టూస్ ఫోర్ వస్తుంది కానీ టూ త్రీస్ సిక్స్ అంటే ఇక్కడ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది సో టూ టూస్ ఫోర్ అలానే తీసుకోండి ఫైవ్ మైనస్ ఫోర్ అంటే ఇక్కడ వన్ ఉంటుంది ఆ వన్ అనేది న్యూమరేటర్లో వస్తుంది సో అతను తన ఇంటి మొత్తానికి పెయింట్ వేయాలంటే టూ అండ్ హాఫ్ డేస్ పడుతుంది ఓకే సో ఇక్కడ రాసేసేయండి టూ అండ్ హాఫ్ డేస్ అని ఓకే సో మీకు ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు ఇప్పుడు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి